శంకరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతిభిశ్చీద శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపర్యంతం సమాననామరూపత్వాచ్చ ఆవృత్తావప్య విరోధః దర్శనాత్ స్మృతేశ్చ అతశ్చ సర్వకల్పానాం తుల్య వ్యవహారత్వాత్ కల్పాంతర వ్యవహార అనుసంధాన క్షమత్వాచ్చ ఈశ్వరాణాం సమాననామరూపా ఏవ ప్రతిసర్గం విశేషా ప్రాదుర్భవంతి. అది చెప్పాలనుకుంటున్నాను. సమాననామరూపత్వాచ్చ ఆవృత్తావపి మహాసర్గ మహాప్రలయ లక్షణాయాం, అంటే మహాసర్గ మహాప్రలయ లక్షణాయాం ఆవృత్తౌ అపి అని అలా అన్వయించాలి. దాన్ని వెనక్కి అన్వయం, ముందుకు అన్వయిస్తే ఏమీ అన్వయించదు. అటువంటి ఆవృత్తి ఎందు కూడా జగత అభ్యుపగమ్యమానాయాం, అంటే అటువంటి ఆవృత్తి కూడా జగత్తునకు స్వీకరించిన పక్షంలో నకశ్చిత్ శబ్ద ప్రామాణ్యాది విరోధ, శబ్దం ప్రమాణం అవుతుందా వదా అనే విరోధము ఉండదు. చూడండి చిత్రం, నాకు అప్పటికే ఆశ్చర్యం. ఐ ఆల్వేస్ వండర్ దట్ ది సైకాలజీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈజ్ ఆల్ వి ఆర్ డూయింగ్, హ్యూమన్ సైకాలజీని స్టడీ చేయటం. ఈ మీమాంసకులు, వాళ్ళకి దేవుడు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. వాళ్ళకి కర్మవాదులు, కర్మే ముఖ్యం, దేవతకి విగ్రహం లేదన్నారు. అనేక దేవతలను అంగీకరించారు, విగ్రహాన్ని ఒప్పుకోలేదు. వాళ్ళ విగ్రహం మాటే లేదు. తర్వాత ఏకేశ్వరుణ్ణి అంగీకరించలేదు, ఒకే ఈశ్వరుణ్ణి అంగీకరించలేదు. తర్వాతి కాలంలో ఒకే ఈశ్వరుణ్ణి ప్రతిపాదించేటువంటి వాదాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ ద్వైతవాదములన్నీ కూడా ఒకే ఈశ్వరుణ్ణి ప్రతిపాదిస్తాయి, ఏకేశ్వరుణ్ణి ప్రతిపాదిస్తాయి. అందరూ ద్వైతులే, మళ్ళీ ద్వైతుల్లోనే విరోధం. ఒకే ఈశ్వరుణ్ణి ప్రతిపాదించిన వాళ్ళకి ఈ మీమాంసకులు ఓ పేరు పెట్టారు, పాఖండులు అని పేరు. పాఖండ శబ్ద నిర్వచనం చూస్తే మీకు ఆశ్చర్యం వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే, ఒకే ఈశ్వరుణ్ణి పూజిస్తే నరకానికి పోతారు. పాషండ అన్న అదే శాఖ, శాఖ రెండు ఇవన్నీ వేద విరోధ మతాల్లో చెప్పారు. పాషండ పాఖండ రెండు ఒకటే, షాకి కాకి సంబంధం. నిజాతనే షఢోహ్ కస్సి అన్నప్పుడు కూడా షా ప్లేస్లో కా వస్తుంది. పాఖండ సహస్ర శీరుఖ పురుఖ అని మంత్రం చెప్తారు. సో ఆ విధంగా పాషండులు వీళ్ళందరూ కూడా. ఈ పాషండులు కాబట్టి వాళ్ళు ఏకేశ్వరుణ్ణి స్వీకరించలేదు, దేన్ని స్వీకరించలేదు. కానీ వాళ్ళకి శబ్దం అంటే ప్రాణం, శబ్ద ప్రామాణ్యవాదులు అని పేరు వాళ్ళకి. వాళ్ళకి శబ్దం ప్రమాణం. వాళ్ళు ఏమన్నారంటే, గీత ప్రమాణమా కాదా అనే మీమాంస వచ్చినప్పుడు, గీత ప్రమాణమే, ఎందువలన శ్రీకృష్ణుడు చెప్పినందువలన అనే మాటను వాళ్ళు త్రోసిపుచ్చినారు. శ్రీకృష్ణుడు చెప్పడం వల్ల ప్రమాణం కాదన్న. పైగా అర్జునుడు ఏంటంటే, శ్రీకృష్ణుడు చాలా చెప్పాడు, శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ ప్రమాణంగా తీసుకుంటే చాలా డేంజర్ అని కూడా చెప్పాడు. అంటే కథలో ఏవేవో చెప్తాడు కదా శ్రీకృష్ణుడు. ఇప్పుడు అన్ని ప్రమాణాలే, ప్రతీదీ ప్రమాణమే. ఏవేవో చెప్తాడు కదా శ్రీకృష్ణుడు, అవన్నీ ప్రమాణంగా తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పడం వల్ల ప్రమాణం కాదు. మరి ఎందువల్ల గీత ప్రమాణం అంటే, వేదంలో చెప్పింది చెప్పబట్టి ప్రమాణము అని. శబ్దమే ప్రమాణం, దేవుడు కూడా ప్రమాణం కాదు. అదేమిటండి, దేవుడు ముందా శబ్దం ముందా అంటే శబ్దమే ముందన్నారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని చెప్పేది కూడా శబ్దమే, దేవుని ఉనికిని నిర్ధారించేది కూడా శబ్దమే అని. ఈ విధంగా శబ్ద ప్రామాణ్యాన్ని చాలా బలంగా వాళ్ళు ప్రతిపాదిస్తూ వచ్చారు. మీ శబ్ద ప్రామాణ్యానికి ఏమీ విరోధము లేదు. ఎందుకంటే కొత్త సృష్టిలో కొత్త నామరూపాలు ఉన్నాయనుకోండి, కొత్త రూపాలు ఉంటే కొత్త శబ్దాలు కావాల్సి వస్తే
శబ్దము కొత్తది అంటే అనిత్యము అని తేలుతుంది. కాబట్టి ఆ సమస్య ఏం లేదయా, ఈ ఆవృత్తి ఎందుకు కూడా సమానమైన నామరూపాలే తిరుగుతూ ఉంటాయి. నామరూపాలు అవే ఉంటాయి, కానీ కొత్త కొత్త విశేషాలు వాటి ఎందే పుడుతూ ఉంటాయి. అవే నామరూపాలు ఉంటాయి, విశేషాలు వాటిలో మార్పులు కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి. కాబట్టి శబ్దనిత్యత్వానికి విరోధము లేదు. ఇక ప్రతి సృష్టిలోనూ నామరూపములు సమానమే అనే విషయాన్ని శృతులు స్మృతులు కూడా చాలా చక్కగా ప్రతిపాదిస్తూ ఉన్నాయి అని అంటున్నారు. సమాన నామరూపతాంచ శృతిస్మృతి దర్శయత. శృతులు స్మృతులు కూడా నామరూపములు సమానములే ప్రతి కల్పమునందు అనే విషయాన్ని చక్కగా నిరూపిస్తూ ఉన్నవి. ఎలాగంటే సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమ కల్పయతే. దివంచ పృథివీం చాంతరిక్షమథో స్వః ఇది ఇది ఋగ్వేద సంహితలో ఉన్నది. ధాత అంటే సృష్టికర్త. సూర్యాచంద్రమసౌ సూర్యచంద్రులను యథాపూర్వం అంతకు ముందున్న కల్పంలో ఉన్నట్లుగానే పూర్వం అనతిక్రమ్య ముందు కల్పంలో ఎలా ఉన్నదో అదే పరిస్థితిని దాటకుండా అకల్పయతో సృష్టించాడు. ఇంకా ఏమిటి సృష్టించాడు? దివంచ పృథివీంచ సో ద్యులోకమును కూడా సృష్టించాను. సో భూమిని పృథివీలోకమును కూడా సృష్టించను. అంతరిక్షం అంతరిక్షలోకమును కూడా సృష్టించను. అథో స్వహ ఇంతేకాకుండా స్వర్లోకమును కూడా సృష్టించను. అంటే మరి దివం అంటే ద్యులోకము, స్వర్ అంటే స్వర్లోకము, ఎన్ని లోకాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఏదో కొంత భేదాన్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దివం స్వహ అన్నప్పుడు మామూలుగా అయితే ద్యులోకము అన్నా స్వర్గలోకము అన్నా ఒకటే, కానీ మరి ఇక్కడ రెండూ పెట్టారు కదా, ద్యులోకమును స్వర్గలోకమును. అంటే మరి ఏదో కొంచెం భేదాన్ని మీరు చూపించాలి. పిల్లల వారు ఏం రాశారు తెలుగులో? ఆ ద్యులోక పృథివీ అంతరిక్ష. అయ్యో ఆయన ఏం తేడా చూపించలేదు, ఏదో కొంత భేదాన్ని చూపించద్దా. మరి మీకు అసలు ఇష్యూ అర్థమైందా? అయితే ఇష్యూ కూడా ఏమీ తెలియలేదు, అలా చూస్తూ ఉన్నారా? ఇష్యూ తెలిసింది కదా. ఇప్పుడు ద్యులోకమును మళ్ళీ స్వర్గలోకమును అంటే చెప్పిందే చెప్పారా ఒకే వాక్యంలో? అలా ఉండకూడదుగా, ఏదో కొంచెం ఎత్తికించే అర్థభేదాన్ని చూపించాలి. అంటే ఎలా చూపించాలంటే ద్యులోకము అంటే మామూలుగా ఇంద్రాది దేవతలు ఉండే లోకము ద్యులోకము, స్వహ అంటే హిరణ్య గర్భలోకము జనలోకము ఆ ఫై లోకములు. ఆ తేడాను చూపించాలి. చూపిస్తారు, ఎక్కడో చూపిస్తారు. నాకు దొరకలేదు, నాకు దొరకలేదు, నాకు తోచింది చెప్పాను మీకు. వ్యాఖ్యాతలేమీ మనకి సపోర్ట్ ఇవ్వలేదు. ఓకే, కాబట్టి అలా చెప్పేసుకోండి. ద్యులోకము అంటే స్వర్గలోకము, ఆ పైన ఉన్న స్వహ అంటే మహర్లోకము తపోలోకము ఇత్యాది, ఇవన్నీ కూడా స్వర్లోకముల కింద ప్రసిద్ధి. కాబట్టి వీటన్నింటినీ కూడా యథాపూర్వమే సృష్టించినాడు, పూర్వమున్నట్లుగానే సృష్టించినాడు. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త సృష్టి అనేది ఏమీ కాదు. ఇప్పుడు పాత ప్రైమ్ మినిస్టర్ గారు రిటైర్ అయిపోయి కొత్త ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, బట్ అట్ ది సేమ్ టైం ఎవ్రీథింగ్ ఈజ్ ఓల్డ్ ఆల్సో. అలాగే ఉంటుంది. కాబట్టి శబ్దాలు అవే ఉంటాయి, శబ్దాలు అవే ఉంటాయి, కొత్తవే ఉండవు, పాత శబ్దాలే ఉంటాయి. కనుక శబ్దనిత్యత్వానికి ఏమీ లోటు లేదు. యథా పూర్వస్మిన్ కల్పే సూర్య చంద్రమ ప్రభృతి జగత్ క్లుప్తం. క్లుప్తం అంటే రచితం అనర్థం. ఎలా అయితే పూర్వకల్పమునందు సూర్యుడు చంద్రుడు పృథివీ అంతరిక్షము మొదలగు వాటితో కూడి ఉన్న లోకము జగత్తు రచించబడెనో,
తథా అస్మిన్నపి కల్పే పరమేశ్వరః అకల్పయత్ ఇత్యర్థః. అదే విధంగా ఈ కల్పమునందు కూడా ధాత అంటే పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఈ కల్పమునందు కూడా జగత్తును సృష్టించినాడు అనర్థం. క్లుప్తం, క్లుప్తం కాకింద అచ్చు లూ లూ అచ్చు లూ రూ లూ అంటారు చూడండి, ఆ లూ క్లుప్తం, క్లుప్తం. మీరు క్లుప్తముగా చెప్పండి అంటారు, విన్నారా ఎప్పుడైనా? అదే ఇది, అదే ఇది, ఆ క్లుప్తమే. అంటే చక్కగా దగ్గరికి చేర్చి సంగ్రహించి చెప్పమని అర్థం. ఆకృప్తమే తథా అగ్నిర్వా అకామయత అన్నాదో దేవానాం స్యామితి స ఏతమగ్నయే కృత్తికాభ్యః క్రూడాశమష్టాకపాలం నిరవపత్ ఇతి నక్షత్రేష్టి విధౌ యః అగ్నిః నిరవపత్ యస్మై వా అగ్నయే నిరవపత్ తయోః సమాననామరూపతాం దర్శయతి ఇతి ఏవం జాతీయకా శృతిః ఉదాహర్తవ్యా. అది ఓ మంత్రం ఉంది తైత్రీయ బ్రాహ్మణంలో, నక్షత్రేష్టి అని ఒక యజ్ఞము కలదు, ఒక యాగము. ఇష్టి, ఇష్టి అంటే రోజు హవిర్యాగం, అంటే సోమయాగంలాగా సోమరసము అవే ఉండవు. ఇష్టి అంటే హవిర్యాగము, అంటే ముఖ్యంగా ఆజ్యము, క్రోడాశము, చెరువు. చెరువు అంటే వండిన అన్నము, వీటితోటి చేసేటువంటి ఇష్టి. అది ఉదయం ప్రారంభం అవుతుంది, మధ్యాహ్నం 2-3 అయిపోతుంది, 1 గంట 2 అయిపోతుంది. అలా 27 రోజులు చేస్తారు నక్షత్రేష్టి. పాపులర్, అది వెరీ పాపులర్. మామూలుగా మీరు యజ్ఞాలు కొన్ని దర్శా పూర్ణమాస అంటే ఎవరికి తెలియదు, ఎవరు చూడడానికి కూడా రారు. ఏముంటుందో చూడడానికి చేసేవాళ్ళకి ఉత్సాహం తప్ప చూసేవాడికే ఉంటుంది. కానీ నక్షత్రేష్టి అంటే అందరూ పరిగెత్తుకు వస్తారు, ఎందుకంటే వీళ్ళు ప్రచారం ఒకటి చేస్తారు జనాలను రప్పించడం కోసం. ఈ రోజుకో నక్షత్రం 27 రోజులు కదా, ఏ రోజు నక్షత్రం రోజున ఆ రోజు వాళ్ళు, ఆ నక్షత్రం వాళ్ళు వచ్చి దీన్ని చూసి ఇక్కడ తమ కానుకలను సమర్పించి వెళ్ళినట్లయితే ఆ నక్షత్ర దేవత యొక్క అనుగ్రహము ఉండును. విచ్ ఇస్ ట్రూ ఆల్సో. కాబట్టి ఆ నక్షత్రంలో మీరు పుట్టారని మీరు అనుకుంటున్నప్పుడు, అంటే పుట్టుక గలదు అని అనుకున్న వాడికి కామ్యకర్మలు ఉంటాయి. మరి నేను ఆ నక్షత్రంలో పుట్టాను అని అనుకుంటూ ఉంటాడు వాడు. ఆ నక్షత్రం రోజున వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పూజ అది చూసి, ఆ యజ్ఞం ఇష్టి అది చూసి ఏదో ఆ ప్రసాదం తీసుకుని వస్తే బాగానే ఉంటుంది, మంచిది. ఇప్పుడు ప్రతి దేవతలకు కూడా నక్షత్రాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం, నాకు తెలుసున్న విజ్ఞానం అది. నేను ఎక్కడో పట్టుకొచ్చాను, ఎవరో చెప్తుంటే విన్నాను. ఇట్ సిట్స్ దే. వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో పుట్టాడు అంటే ఆయన కూడా పుట్టేశాడు, వెంకటేశ్వర స్వామి కూడా పుట్టాడు. సో ప్రతి దేవతకి ఒక నక్షత్రం ఉంటుంది. ఎనీవే, సో అగ్ని ఈ నక్షత్రేష్టిలో ఒక ఆ నక్షత్రేష్టిని కృత్తికా నక్షత్రానికి సంబంధించిన ఇష్టి అది. అక్కడ ఏమనుందంటే అగ్ని వై అకామయత, అగ్నిదేవుడు కోరుకున్నాడు. అకామయత అంటే కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడు? దేవానాం అన్నాదః స్యాం ఇతి, నేను దేవతలకు అన్నమును భక్షించువాడను అగుదునుగాక అని కోరుకున్నాడు. ఇక్కడ అగ్ని అంటే యజమానునకే అగ్ని అని పేరు.
భావిదృష్ట్యా యజమాన అగ్ని, భావిదృష్ట్యా యజమాన అగ్ని, అన్నాద అగ్ని అహం శ్యామితి కామయిత్వా కృత్తికా నక్షత్ర. నేను కింద వ్యాఖ్యానం చూస్తున్నా, నేను చింత చేయకుండా చెప్తా. కృత్తికా నక్షత్రాభిమాన దేవతాయ అగ్నయే అష్టశుకపాలేషు పచనీయం హవిర్ నిరుక్తవా నిత్యర్థ. అది వీడు యజమానుడు కోరుకున్నాడు. ఆయన కోరిక ఏమిటంటే నేను అగ్నిదేవతను అయిపోవాలి అని కోరిక. నేను అగ్నిదేవతను అవ్వాలి అని అలాగే ఉంటుంది. ఉపాసనలు అలాగే ఉంటాయి. ఈ ఆధునిక కాలం వాళ్ళకి శాస్త్రం చదువుని వాళ్ళకి ఇవేమీ తెలియవు. వాళ్ళు ఉద్యోగ పైపై మాటలు మాట్లాడతారు తప్ప వాళ్ళకి తెలియదు. ఉపాసన యొక్క లక్ష్యం ఏమిటంటే ఏ దేవతను ఉపాసన చేస్తారో ఆ దేవతలో ఐక్యం అవుతారు. అది ఉపాసన యొక్క స్వరూపమేది. మీరు ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ దేవత అయిపోతారు. అది ఉపాసన యొక్క అంతిమ లక్ష్యం. ఏవో నాకు డబ్బులు కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, అలాంటివి చాలా చిన్న చిన్న విషయాలు. శాస్త్రంలోకి వచ్చేప్పటికీ ఉపాసన యొక్క ప్రయోజనము దేవతతో ఐక్యం అవుతారు. ఇప్పుడు అగ్నిదేవత ఉన్నాడు. ఈ యజమానుడు ఈయన కోరుకుంటున్నాడు. యజమానుడికి అగ్ని అని పేరు పెట్టేశాడు. అగ్ని అంటే యజమాన. యజమానుడు అంటే యజ్ఞము చేయుచున్నవాడు. వాడిని పట్టుకుని అగ్ని అంటారు ఏమిటి అంటే, ఇప్పుడు అగ్నిదేవతను ఉపాసన చేస్తున్నాడు కదా, ఈ ఉపాసన యొక్క బలం చేత ఇతడే అగ్ని అయిపోతాడు, భవిష్యత్తులో అగ్ని అవుతాడు. మీకు దృష్టి, మీకు పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు నేను ప్రధానమంత్రి కావాలి అని ఆయన 4 నెలలు ఉపాసన చేశారు. అయ్యారా లేదా ప్రధాన? మీరు ఏది ఉపాసన చేస్తే అది అవుతారు. నేను డాక్టరేట్ కావాలి అని ఉపాసన చేసి డాక్టరేట్ అయ్యారా? నేను ఒక అమ్మాయికి భర్తను కావాలి అని ఉపాసన చేసే భర్త అయ్యారా? మనిషి ఏది ఉపాసన చేస్తే అది అవుతాడు. యో యశ్రద్ధ స ఏవ సహ. గీత, శ్రద్ధావాన్ పురుష శ్రద్ధామయోయం పురుష. అది ఈ పురుషుడు శ్రద్ధామయ. పురుషుడు దేని చేత నిర్మాణం అవుతాడు? శ్రద్ధ చేత నిర్మాణం అవుతాడు. ఇప్పుడు పేకాట మీద శ్రద్ధ ఉన్నవాడు వాడు మొత్తం పర్సనాలిటీ అంతా కూడా పేకాట చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు. మీరు శ్రద్ధ దేని మీద ఉంటే అదే అయిపోతారు. ఇప్పుడు వేదాంత అధ్యయనం మీద శ్రద్ధ కనుక ఉన్నట్లయితే మీ జీవితంలో ప్రతి అంశమునందు కూడా వేదాంతము వ్యాపించి ఉంటుంది. దాని శ్రద్ధ యొక్క లక్షణం. అదేవిధంగా అగ్నిదేవతను నేను ఆరాధిస్తున్నాను, ఇంకా ఏ కామనలు ఏమి ఉండవు. అగ్నిదేవతను ఆరాధించడమే, వాడు అగ్నిదేవుడు అయిపోతాడు. అగ్నిదేవతలో ఐక్యం అయిపోతాడు. కాబట్టి యజమానుడు కాబోయే అగ్ని కనుక ఆయన్ని అగ్ని అని నిర్దేశించారు. ఇది ఎలాగంటే ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే ప్రధానమంత్రి గారు అని నిర్దేశించినట్టు. అలా కంగారు పడకూడదు అని కొంతమంది అన్నారు, విచ్ ఇస్ ట్రూ. కానీ కొంతమంది ముందుకు వెళ్ళిపోయి మా ప్రధానమంత్రి గారు ఆయనే అని నిర్దేశించారు. అంటే సోనియా గాంధీ గారు అన్నారు, ఇంకా అవ్వకుండానే అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారే, ప్రధానమంత్రి అయిపోయారా ఏమి, ప్రధానమంత్రి అయిపోయినట్లే మాట్లాడుతున్నారే అన్నారు. అంటే సో ఘృత శర్కర ఆప్కే మూమే ఘీ ఔర్ శర్కర్ అన్నారు. మీరు కూడా ఆశీర్వదిస్తున్నట్టే ఉంది కాబట్టి మీకు, సో మీకు ఘీ ఔర్ శర్కర్ అంటే మీకు నోరు తీపి అయింది, మీరు చాలా శుభంగా పలుకుతున్నారు అని అన్నారు ఇటువైపు నుంచి. నిజంగా అంటే అలాగే ఇక్కడ కూడా అగ్ని అంటే కాబోయే తరంలో అగ్ని అయిపోతాడు. ఇక్కడ ఈ దేహత్యాగం చేసిన వెంటనే అగ్నిలో అయిపోతాడు, కలిసిపోతాడు. అందుకోసం అగ్ని అని నిర్దేశించాడు. అగ్ని కోరుకోలేను. అగ్ని అంటే ఇక్కడ అర్థం ఏమిటవుతున్నప్పుడు, భావి దృష్ట్యా అగ్ని కాబోయే యజమానుడు కోరుకోలేను. ఏమని కోరుకుంటున్నాడు ఆయన? దేవేభ్య అన్నాద శ్యామ్ ఇది, నేను దేవతలకు ఆహారమును భక్షించు వాడను అగుదునుగాక. అగ్ని చేసి పనేదే. అగ్ని ఏం చేస్తాడంటే ఏ దేవతకు మీరు సమర్పించినా ఆహారాన్ని తాను భక్షించి అది తీసుకువెళ్ళి ఆయా దేవతలకు సమర్పిస్తాడు. హవ్యవాహ అని పేరు కదా, ఉండి ఈయన భక్షించేస్తాడు. భక్షించే సూక్ష్మ రూపంగా ఆ దేవతలకు సమర్పిస్తాడు. ఆ స్థితి నాకు కలుగుగాక అని యజమానుడు కోరుకున్నాడు. ఎందుకంటే దానివల్ల ఆయనకి ఏమిటంటే ఆ ఉత్సాహం అలా ఉంటుంది. అగ్నిదేవత ఉపాసన చేసుకునే వైదికుడికి నేను అగ్నిదేవతనైపోయి హవిస్సును దేవతలకు సమర్పిస్తే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటాడు. అనుకున్న అదో కోరిక. హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్. అదో కోరిక.
అటువంటి కోరిక ఆయనకు కలిగింది. ఇప్పుడు వాక్యం చూసుకోండి, అన్న దేవానాం అన్నాదహ శ్యామ్ ఇది అగ్ని వై అకామయత. నేను దేవతలకు అన్నమును భక్షించేవాడను కావాలి అని ఈ అగ్ని కాబోయే యజమానుడు కోరుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు సహా ఆ యజమానుడు, అగ్నయే కృత్తికాభ్యః, కృత్తికా నక్షత్ర రూపంగా ఉన్న అగ్నిదేవత కొరకు. అగ్ని కృత్తికా నక్షత్రానికి దేవత అగ్ని, ప్రతి నక్షత్రానికి ఓ దేవత ఉంటుంది. ఇది ప్యాంథిజం కదా, అనేక దేవతలు కదా. అగ్నిర్నఃపాతు కృత్తికాహ అనే అనువాకం ఉండదు. దాంట్లో నక్షత్రం పేరు చెప్పి ఆ నక్షత్రానికి దేవత ఎవరో చెప్తారు. కృత్తికా నక్షత్రానికి దేవత ఎవరు? అగ్ని. సో కృత్తికా నక్షత్ర రూపుడైన అగ్ని కొరకు పురోడాశమును సమర్పించను. ఎటువంటి పురోడాశము? ఈ పురోడాశము ఏతం. ఈ పురోడాశము అంటే అష్టాకపాలం, అంటే ఎనిమిది కపాలముల యందు సంస్కరించబడిన పురోడాశము. కపాలము అంటే చిల్ల పెంకు. చిల్ల పెంకు అంటే తెలుసు కదా, ఆ చిల్ల పెంకులు తీసుకుని వాటిని అగ్నిలో పెట్టి ఎనిమిది పెంకులు ఎనిమిది పెట్టాలి. పెట్టి అవి వేడెక్కుతాయి, వాటి మీద ఈ పురోడాశాన్ని పెట్టి దానికి సంస్కారం ఉంటుంది. సంస్కారం అంటే మంత్రపఠనము, ఆజ్యమును దానిపై వేయుట, ఇలాంటివి చేస్తే అది సంస్కారం అవుతుంది. ఇప్పుడు మీరు భోజనం చేసే ముందు నీళ్లు చల్లినట్టు గాయత్రి మంత్రంతో, దానికి సంస్కారము అని పేరు. ఆ విధంగా సంస్కరించబడిన పురోడాశను తీసుకుని దాన్ని అగ్నిదేవతకు సమర్పించను అని ఉంది ఇక్కడ. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? ఎవడు అగ్నిదేవతకు పురోడాశమును సమర్పించను, ఏ అగ్నిదేవత కొరకు పురోడాశమును సమర్పించను, వారిద్దరికీ సమాన రూపత్వాన్ని చెప్తాం. అంటే ఎవడు అగ్నిదేవత కొరకు పురోడాశమును సమర్పించనో వాడు ఆ అగ్నిదేవతో సమానమైన రూపమును పొందును అనే విషయాన్ని అది చెప్తాం. కాబట్టి నామరూపముల యొక్క సమానత్వాన్ని ఈ విధంగా మంత్రములు ప్రతిపాదిస్తూ ఉన్నాయి. వీడు ఎప్పుడు అగ్నిదేవత యొక్క రూపాన్ని పొందుతాడు? ఇంక ఈ కల్పంలో పొందేది ఏం లేదు, మరో తరువాతి కల్పంలో అగ్నిదేవత యొక్క రూపాన్ని పొందుతాడు తరువాతి సృష్టిలో. అంటే ఏమైనట్టక్కడికి తరువాతి సృష్టి ఈ సృష్టిలాగే ఉంటుంది అని మనకి నిర్ధారణ అయినది. అది ఆర్గ్యుమెంట్ తెలిసిందండి. నక్షత్రేష్టి విధౌ యహ అగ్ని నిరవపత్, యహ అగ్ని అగ్నిస్వరూపుడైన ఏ యజమానుడు హోమము చేసినో, యస్మై వా అగ్నయే నిరవపత్, ఏ అగ్ని కొరకైతే ఈ పురోడాశమును సమర్పించనో, తయోహో సమాన నామరూపతాం దర్శయతి. ఏ అగ్ని కావాలనుకుని హోమం చేశాడో అదే అగ్ని అవుతాడా, లేకపోతే కొత్త అగ్ని అవుతాడా? అదే అగ్ని అవుతాడు. అంటే అర్థం ఏంటి, ఈ సృష్టి ఎందు తరువాతి సృష్టి ఎందు అగ్ని అనే రూపము సమానము, నామము కూడా సమానమే అని మనకి స్పష్టమైపోయింది. అది కొంచెం కన్వల్యూటెడ్ ఆర్గ్యుమెంట్. మొత్తానికి ఆర్గ్యుమెంట్ ఈస్ దే సమాన నామరూపత్వము అనే ఆర్గ్యుమెంట్. ఓకే, ఈ విధంగా ఇది ఒక్కటే కాదు శృతి, మీరు ఇంకా ఉదాహరణలు చాలా ఉన్నాయి ఇటువంటివి, అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. దర్శనాత్ స్మృతేశ్చ అని ఉంది సూత్రంలో, దాంట్లో దర్శనాత్కి వ్యాఖ్యానం అయింది ఇక్కడికి. ఇంకా స్మృతేశ్చ, స్మృతి కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. ఎలాగా? స్మృతిరపి ఋషీణాన్నామధేయాని యాశ్చ వేదేషు దృష్టయః శర్వర్యంతే ప్రసూతానాం తాన్యే వైభ్యో దదాత్యజః. అది ఋషులు ఉన్నారు, ఈ ఋషులకి పేర్లు ఉంటాయి. వశిష్ఠుడు, వామదేవుడు, అంగిరసుడు, అత్రి, భరద్వాజుడు, ఈ పేర్లు ఉంటాయి. తర్వాత వేదములందు అనేకములైన ఉపాసనలు ఉంటాయి. వేదముల దృష్టి అంటే ఉపాసన. సో ఇటువంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా శర్వరి అంతే, అజహ అంటే బ్రహ్మదేవుడు, తాని ఏవా మళ్ళీ వాటినే, అంటే ఆ ఋషుల యొక్క పేర్లను ఆ ఉపాసనలనే వీరి కొరకు ఇచ్చును. వీరి కొరకు మళ్ళీ వాటినే ఇస్తాడు. వీరి కొరకు అంటే ఎవరి కొరకు? శర్వరి అంతే ప్రసూతానాం. శర్వరి అంటే రాత్రి, బ్రహ్మదేవుడు రాత్రి అంటే ప్రళయం.
ఆ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ పుడతారు ఋషులు. ఆ పుట్టిన ఋషులకి పేర్లు పెట్టాలి ఆయన. ఆయన ఏ పేర్లు పెడతాడు? అంతకుముందు కల్పంలో ఉన్న పేర్లే పెడతాడు, కొత్త పేర్లు ఏం పెట్టడు. ఇప్పుడు కొడుకు పుట్టాడు అనుకోండి, పేరేం పెడతారు? తండ్రి పేరు పెడతారు. పూర్వం వాళ్ళు అలా ఉండేవాడు, ఇప్పుడు మారిపోయింది. కానీ కొడుకు పుడితే ఏం పేరు పెడతారు? తండ్రి పేరు పెడతారు. అంటే ఏమిటి, పుట్టినవాడు రూపము తన తండ్రియే, తన కొడుకును కొడుకుగా పుట్టినాడు, ఆయనే పుట్టాడు. ఆ పోలికే కూడాను ఆ పేరే సమాన నామరూపత దర్శించింది. యథర్తు స్మృతులింగాని నానారూపాణి పర్యయే దృశ్యంతే తాని తాన్యేవా తథా భావాయుగాదిషు. ఇప్పుడు వేసవి కాలం అంటే గ్రీష్మ ఋతువు వచ్చింది. గ్రీష్మ ఋతువు వస్తే క్రితం సంవత్సరం గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు ఏ ఏ లింగములు లేక చిహ్నములు మీకు కనపడినవో మళ్ళీ అవే లింగములు అవే చిహ్నములు ఇప్పుడు కూడా కనపడతాయి. క్రితం ఏడాది గ్రీష్మ ఋతువులో టెంపరేచర్ 44కి పోయింది, ఈ ఏడాది కూడా అలాగే అయింది. క్రితం ఏడాది గ్రీష్మ ఋతువులో మామిడి పళ్ళు అవి బాగా పండేవి, మనం చక్కగా భుజించినాము. ఈ ఏడాది కూడా మళ్ళీ మామిడి పళ్ళు అవి వచ్చాయి. సో అలాగా ఏ ఏ చిహ్నములు గ్రీష్మ ఋతువులో క్రితం సంవత్సరం వచ్చినవో అవే చిహ్నములు ఈ సంవత్సరం గ్రీష్మ ఋతువులో కూడా కనపడుతున్నాయి. ఇదే ప్రొసీజరు సృష్టి ఎందు కూడా ఉంటుంది. ఈ సృష్టి ఆది ఎందు, యుగము అంటే సృష్టి, ఈ సృష్టి ఆది ఎందు మీకు ఏ చిహ్నములు ఏ లక్షణములు కనపడతాయండి అంటే పూర్వ సృష్టి ఆది ఎందు ఏవేవైతే కనపడ్డాయో అవే కనపడ్డాయి, అవే రిపీట్ అవుతూ ఉంటాయి. పర్యయము అంటే ఆవృత్తి, అవే ఆవృత్తి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నామరూపములు నిత్యము, నామము నిత్యము. నామాన్ని బట్టి రూపం వస్తుంది, ఫస్ట్ నామము తర్వాత రూపము, నామము నిత్యము. సో అలాగే చెప్తారు. యథాభిమాని నోతీతాః తుల్యాస్తే సాంప్రతైరిహ దేవాదేవైరతీతైరిహి రూపైర్నామభిరేవచ. ఈ అభిమాని దేవతలోని ఉంటారు. ఇప్పుడు ఇంద్రియాభిమాని దేవతలు, ఇప్పుడు చూపుకి సూర్యుడు అభిమాని దేవత. క్రితం సృష్టిలో ప్రాణి యొక్క చూపుకి ఎటువంటి సూర్యుడు, ఏ సూర్యుడు అభిమాని దేవతగా ఉండెనో ఈ సృష్టిలో కూడా మళ్ళీ ప్రాణులు పుడుతూనే వాళ్ళ చూపుకి ఆ సూర్యుడే, అటువంటి సూర్యుడే అభిమాని దేవతగా ఉంటాడు. అంతేగాని క్రితం సృష్టిలో సూర్యుడు అభిమాని దేవత ఉండి ఈ సృష్టిలో ఎప్పుడు పేరు విన్ను విన్ను ఊరు లేని ఓ కొత్త దేవతను ఒకదాన్ని పట్టుకొచ్చి ఈ కొత్త దేవత చూపుకి అభిమాని అని అలా ఉండదు. ఏమండి, వాక్కుకు అగ్ని అభిమాని దేవత, క్రితం సృష్టిలోనూ అంతే ఈ సృష్టిలోనూ అంతే. మనస్సుకి చంద్రుడు అభిమాని దేవత, క్రితం సృష్టి అంటే ఈ సృష్టి అంతే. పేరు సేమ్ ఉంటుంది, ఆ దేవత యొక్క రూపము. చంద్రుడికి ఒక రూపం ఉంటుంది కానీ, అంటే మనస్సుకి అభిమాని దేవత చంద్రుడు అంటే ఓషధులకు ప్రభువు, ఇమోషన్స్ని కంట్రోల్ చేసేటువంటి దేవత. సేమ్ క్రితం సృష్టి ఎలాగో ఈ సృష్టి కూడా అలాగే. అతీతై దేవై దేవా తుల్యా, గడిచిపోయిన దేవతలతో ఇప్పటి దేవతలు తుల్యులై ఉంటారు, సమానము. వేటిచే సమానము, రూపై తుల్యా నామభిరేవచ తుల్యా, రూపములచే తుల్యులు నామములచే కూడా సమానులే అని మీకు ఏదో స్మృతి నుంచి వచ్చింది. కలిగేది ఏదో మహాభారతమో ఏదో స్మృతి అయి ఉంటుంది. విష్ణు పురాణమా సరిపడింది, విష్ణు పురాణం వేస్తే అథెంటిక్, శంకర్లు కోట్ చేసేటువంటిది కాబట్టి అక్కడి నుంచి పట్టుకొచ్చి దీన్ని చెప్పారు. కాబట్టి శృతులు స్మృతులు కూడా క్రితం కల్పంలో ఉండే నామరూపాలే ఈ కల్పంలో ఉంటాయి అని చెప్తున్నాయి. కనుక శబ్దమునకు, శబ్దము నిత్యము అనే వాదమునకు విరోధమేమీ లేదు. కాబట్టి దేవతలకు నా రూపం ఉండొచ్చు
కాబట్టి రూపం ఉన్నందుకు గాను వాళ్ళు కూడా వేదాంతాన్ని శ్రవణం చేయవచ్చు. అంటే దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, మనిషికి ఒక మనుష్యాకారం ఉండి, బుద్ధి ఉండి, చెవులు ఉన్నందుకు గాను, కళ్ళు చెవులు ఉన్నందుకు గాను వాడు తప్పక ఆత్మస్వరూప విచారాన్ని చేసుకోవాలి అనే అభిప్రాయం. దేవతలు కూడా చేసి తీరాలి, చేస్తేనే మంచిది వాళ్ళకు కూడా. లేకపోతే వాళ్ళు కూడా సంసారంలోనే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు లేకపోతే ఒక ఆయన ఇంకొక కలిసి పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు కలిసి ఒక పాన్ బడ్డీ పెట్టారు ఇద్దరు కలిసి. పాన్ బడ్డీ అంటారు కదా, పాన్ షాప్ లాగా, సిగరెట్లు బీడీలు అవి అమ్మే పాన్లు అవి అమ్మే షాప్. అది లాభాలు రావడం ప్రారంభించిన తర్వాత ఇద్దరు దెబ్బలాడుకున్నారు. లాభాలు వచ్చే వరకు కలిసి ఉంటారు, తర్వాత దెబ్బలాడుకున్నారు. దానికి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీం కొనుక్కుని ఒక ఇద్దరు కొనుక్కున్నారు. ఒక అమ్మాయి, ఒక లేడీను, ఒక జెంట్లమన్ను కొనుక్కు, ఒక బిజినెస్ మ్యాన్ను, ఒక సినిమా యాక్ట్రెస్ కొనుక్కున్నారు. చక్కగా దాన్ని నడిపించారు. అది ఇనీషియల్గా టేబుల్లో అట్టడుగుని ఉండేది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కూడా ఉందా, ఈవేళ మ్యాచ్ ఎవడదండి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, అది చూడక్కర్లేదు లేదన్నట్టు ఉండేది. నిజంగా దాన్ని చూడక్కర్లేదన్నట్టు ఉంది. ఎవరికి మ్యాచ్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ వర్సెస్ చెన్నై సూపరా, చూడక్కర్లేదు. మొన్నటి పొద్దున్న రిజల్ట్ చూసుకుంటే సరిపడుతుంది. ఏముంటుంది రిజల్ట్? చెన్నై సూపర్ కింగ్స్కి నెగ్గారు, 2 పాయింట్లు వచ్చాయి. వీళ్ళు టేబుల్ అడుగుని ఉండేవాళ్ళు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్. అలా నుంచి 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా నుంచి అదొక టీం ఉందని కూడా లెక్క ఉండేది కాదు. ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే, ఇద్దరు క్యాండిడేట్స్ని పట్టుకొచ్చారు. ఇప్పుడు మ్యాక్స్వెల్ అని ఒకడు, ఇంకొకడిని పట్టుకొచ్చారు. వాళ్ళు మొత్తం ఈ మొత్తం అంతా కూడా తల కింద చేసిపెట్టారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టాప్ పొజిషన్లో నిలబెట్టారు. దాంతో ఆ టీంకి చాలా ప్రశస్తి వచ్చేసింది. ఫైనల్లో ఓడిపోయింది, దట్ ఈజ్ బ్యాడ్ లక్, బట్ చాలా పెద్ద ప్రశస్తి వచ్చేసింది. దాంతో వీళ్ళిద్దరు దెబ్బలాడుకోవడం ప్రారంభించారు. ఆ పాన్ బడ్డీ వాళ్ళ దెబ్బలాటకి, వీళ్ళిద్దరి దెబ్బలాటకి ఏమైనా తత్వంలో భేదము మీకేమైనా కనపడిందా? ఏమీ కనపడలేదు, నాకు ఏమీ కనపడలేదు. రెండు ఒకలాగే ఉంటాయి. ఎటుచ్చి వీళ్ళు దెబ్బలాటలని టీవీల్లోనూ పేపర్లలోనూ వేస్తారు, అవి వేయరు, అంతే తేడా. వీళ్ళు సెలబ్రిటీస్ కనుక అవే రాగద్వేషాలు, అదే లోభము, అదే ఈర్ష్య, అదే అనాదరము. పురుషులకు స్త్రీ ఎందు అదే అనాదరము. వీడు నన్ను అనాదరం చేస్తాడా, వీడు అంచు చూస్తాననే మంకుపట్టు, అదే మంకుపట్టు. సేమ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. మానవ స్వభావం ఎక్కడికి పోయినా అలాగే ఉంటుంది, ఆవృత్తి అవుతూ ఉంటుందంటే. ఇంకైతే పురాణంకి డెఫినేషన్ ఏమని చెప్పారంటే, పురాపి నవం. అది పురాతనము కానీ అట్ ది సేమ్ టైం అది నవము. ఇదే తిరుగుతూ ఉంటుంది, మానవ ఇతిహాసం ఇలా తిరుగుతూ ఉంటుంది. వాట్ వీ లెర్న్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ దట్ వీ డు నాట్ లెర్న్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. అది ఎవడో ఓ ఫిలాసఫరు అన్నారు. ఆ హిస్టరీ ఆవృత్తి అవుతూ ఉంటుంది. నిజంగా దీని మీద ఇంకా అసలు ఇంకా దీని కొంత ఫిలాసఫీ ఉంది. నేను ప్రేమతో చెప్తున్నాను, మీరు మొదలు అనుకోకండి. ఇప్పుడు భారతదేశంలో చరిత్ర లేదు, అసలు చరిత్ర అనేది వీళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళ సైకాలజీలో చరిత్ర లేదు, అంచేతనే ఇప్పటికీ కాళిదాసు డేట్ ఎవరికీ తెలియదు, శంకరాచార్యుల డేట్ అసలు తెలియనే తెలియదు. అసలు నిజానికి శంకరాచార్యుల డేట్ అంటే పచ్చగడ్డ వేస్తే భగ్గుమ ఉంటుంది రెండు పీఠాల మధ్య, ఆ డేట్ మీదే. పోనీ 50 ఏళ్ళు 60 ఏళ్ళు తేడా అనుకుంటే తేడా కాదు. ఒకళ్ళు 500 BC, ఇంకొకళ్ళు 787 AD, అంటే 1300 సంవత్సరాల గ్యాప్ ఉంది వాళ్ళిద్దరి యొక్క వాదాలకి. అంటే ఎన్ని తరాలు పోయాయో చూడండి, ఈ రోడ్ విక్రమాదిత్యుడు అనేవాడు అసలు ఎప్పుడైనా ఉండేనా లేడా అది ఎవరికి తెలీదు. నోబడీ నోస్ ఇట్. నో చరిత్ర, చరిత్ర అనేది లేదు. బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు చరిత్ర. దీని మీద ఒక ఫిలాసఫర్ చెప్పాడు, ఏం చేస్తావయా చరిత్ర, చరిత్ర ఏముంటుంది ఏముంటుంది, రాజుల పేర్లు మారుతాయి తప్ప అదే ఇతిహాసం పోతూ ఉంటుంది. వీడు వాడి మీద యుద్ధం చేశాడు, ఓడించాడు, వాడు ఓడిపోయాడు, వీడు ఓడిగ్గాడు, ఇదే చరిత్ర. అలెగ్జాండర్ నువ్వు చెప్పినా అదే, జంగీజ్ ఖాన్ చెప్పినా అదే, హిట్లర్ చెప్పినా అదే,
సద్దాం హుస్సేన్ కథ చెప్పినా అదే ఉంటుంది, ఇంకేమీ తేడా ఏ ఉండదు. దేర్ బి నో డిఫరెన్స్, తేడా ఏ ఉండదు. కాబట్టి చరిత్ర అంటే అది పునరావృత అవుతూ ఉంటుంది. మానవ ఇతిహాసం దాంట్లో రాసిదే ఉండదు. కానీ మా వాళ్ళు చరిత్ర రాయలేదు కానీ ఉపనిషత్తులు రాశారు, చూసుకోపో అని చెప్పారు. ఉపనిషత్తులు రాశారు కానీ చరిత్ర రాయలేదు. చరిత్రలో రాయడానికే ఉంది, అదే ఉంటుంది. ఇంకా ఆ పేర్లు తీసి కొత్త పేర్లు పెట్టడం, ఇది హిస్టరీ అంటే హిస్టరీ ఆఫ్ ది కాంకరర్స్. చాలా బాగా చెప్పారు. హిస్టరీ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ వార్స్. హిస్టరీ ఈజ్ ది హిస్టరీ ఆఫ్ వార్స్ కాంకరర్స్. ఇప్పుడు ముఘలాయి పీరియడ్ ఉందనుకో, షాజహాన్ ముంతాజ్ బేగమ్ని ప్రేమించి ఆమె కోసం బిల్డింగ్ కట్టించాడు అని చెప్తాడు తప్ప, ఆ బిల్డింగ్ కట్టిన 32,000 కార్మికుల జీవితాన్ని గురించి ఏమైనా మాట్లాడతాడా? మాట్లాడు అని శ్రీశ్రీ వాపోయినాడు. ఎందుకు షాజహాన్ ముంతాజ్ బేగమ్ని ప్రేమించాడో మానేడో ఎందుకే, అది ఆ కార్మికుల మాట ఏమిటన్నాడు. ఈయన కార్మికుల మాట ఏముంటుంది? వాళ్ళు ఓ రోజంతా కష్టపడి 30,000 అర్ధ రూపాయలు జీతం తీసుకుని ఒక గుడిసెలో బతికేవారు. అదే కదా ఉండేది, 32,000 మందికి అదే వర్తిస్తుంది. కాబట్టి ఆయన భ్రమ కూడా అది అది కూడా ఏం చెప్తావు? కార్మికుల గురించి మాత్రం ఏం చెప్తావు? భారతదేశంలో భేదరికాన్ని గురించి ఏం చెప్తావు? దాంట్లో మేస్త్రి ఒకడు ఉంటాడు, గడుసు మాటకారి, పని తక్కువ డబ్బు ఎక్కువ సంపాదించి భోగాలు అనుభవించి ఉంటాడు, అది కూడా చెప్పచ్చు కావాలంటాడు. సేమ్ ఉంటుంది. కాబట్టి కొత్తదనం ఏం ఉండదు, సమాన నామ రూపంలో ఉంటాయి. కాబట్టి శబ్దము నిత్యము. ఇత్యేవం జాతీయ కాద్రష్టవ్యా. అంటే అభిప్రాయం ఏమంటే, మేమేదో సూచనగా కొన్ని శృతులని స్మృతులని మీకేమో దృష్టాంతంగా పెట్టాము, ఇలాంటివి మీరు సాహిత్యం వెతుక్కుంటే కోకొల్లలుగా దొరుకుతాయి, చూసుకోండి, మీరే చూసుకోండి అంటున్నారు. అలాగే అది పూర్తయింది. తర్వాత మధ్వాదిష్వసంభవాత్ అనధికారం జైమిని. ఈ సూత్రం ఓసారి ఇక్కడ నల్లకుంటలో శృంగేరి మఠంలో శృంగేరి శంకరాచార్య భారతీ తీర్థం వచ్చినప్పుడు ఈ సూత్రం మీద ఎవరో మహాత్ములు ప్రవచనం చేశారు, పండితుడు. మధ్వాదిష్వసంభవాత్ అని ఉండగానే, అని వినగానే శృంగేరి వారు అన్నారు, అది యణాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి కాదు అని చెప్పారు. అర్థమైన వీళ్ళు, అది అర్థమైన వాళ్ళు 4-5 నవ్వుకున్నారు, అర్థం కాని వాళ్ళు ఏమిటో అని చూశారు. సవర్ణ దీర్ఘ సంధి అంటే మధ్వ ఆదిషు కాదు, మధ్వ ఆదిషు కాదు, యణాదేశ సంధి మధు ఆదిషు. మధ్వాచార్యులు అనుకుంటారేమో, కాదు అదేమి సందర్భం కాదు. అలా మధ్వా అని కనపడిన వెంటనే అది అలా మాదనుకోవడదు. మధు ఆదిషు, ఓకే, మధు ఆదిషు అసంభవాత్ అనధికారం జైమిని. జైమిని మహర్షిని అడిగారు, సరే ఈ శబ్ద విరోధం పరిహారం చేసేసారు కదా, శబ్ద విరోధం పరిహారం అయితే కర్మ విరోధం పరిహారం చేసి శబ్ద విరోధం పరిహారం చేస్తే ఇప్పుడు తేలింది ఏమిటి? దేవతలు వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి అభ్యంతరం లేదు అని తెలియదు. అప్పుడు జైమిని మహర్షి ఇంకో దారిలో వచ్చాడు. ఎందుకంటే ఆయన పెట్టిన 2 పూర్వపక్షాలు వీగిపోయాయి కదా, ఇప్పుడు ఇంకో పూర్వపక్షం ఏమైనా పెట్టాడంటే కరెక్టే, దేవతలు వేదాంతాన్ని చదువుకోవడం వల్ల కర్మ విరోధం లేదు, శబ్ద విరోధం లేదు, ఒప్పుకున్నాము, కానీ దేవతలకు వేదాంతమును చదివే యోగ్యత లేదు, అధికారము లేదు. అధికారం ఉండాలి, అధికారం ఉంటే కానీ అది విధి నడవదు ముందుకు. దేవతలకు ఇప్పుడు వీడు ఎండీ చేస్తానంటాడు, ఎండీ చేస్తానంటే ఎంబీబీఎస్ పెస అవ్వాలక్కర్లేదా? పెసవ్వాలి. ఎండీఎస్ పెస, ఎంబీబీఎస్ పెస అయితేనే ఎండీకి చేయాలి, అధికారం ఉండాలి. బీఎస్సీ పెస అయితేనే ఎంఎస్సీలో చేర్చుకుంటారు, అధికారం ఉండాలి. అలాగే వేదాంత అధ్యయనానికి దేవతలకు అధికారం ఉండాలి, అది లేదు. ఎందుకు లేదు? అసంభవాత్, సంభవం కాదు, అధికారము సంభవం కాదు. లైక్ వాట్? మధు ఆదిషు. ఇప్పుడు వేదాంతంలో మధు విద్య అని ఒకటి ఉన్నది, ఛాందోగ్యంలోనూ ఉన్నది, బృహదారంగంలోనూ ఉన్నది. ఛాందోగ్యంలో మధు విద్య
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం లోతులోకి వెళ్తే చాలా జటిలంగా ఉంటుంది. బృహదారణ్యకంలో మధువించే తొలి నుంచి చిగురు దాకా జటిలంగానే ఉంటుంది. ఎప్పుడైనా చదవచ్చు, పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పాఠాలు చదివి ఏమి కుదరదు, వేరే చదువుకోవడం. పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పుస్తకాల యొక్క విశేషం ఏమిటంటే మీరు చదువుకుంటే అర్థం ఇట్లా ఉన్నాయి అని అంటున్నారు జనాలు. ఆ మాట నేను అన్నాను, మీరే ప్రమాణం దానికి. కాబట్టి చదివితే బాగుంటుంది. ఇప్పుడు మధు విద్యలో ఎలా ప్రారంభమవుతుందంటే అసౌవా ఆదిత్యో దేవ మధు అని ప్రారంభం. ఈ ఆదిత్యుడు మధువు, దేవతలకు మధువు. ఇది ఉపాసన. అలా ఉపాసన చేయాలి అంటే అక్కడ తేనేదో కారుతూ ఉన్నాడని కాదర్థం. ఉపాసన చేయాలి. మధువు అంటే భోగ్యమైన వస్తువు, తేనె. తేనె పుట్ట తేనె, స్వచ్ఛమైన తేనె అంటే అది చాలా మాధానం. అది మాధానం అంటారు అంటే చాలా విలువైన వస్తువు. దాన్ని భద్రం చేసుకుంటారు, చక్కగా ఆస్వాదిస్తారు. తేనె పుట్ట తేనె, దానికి మధువు అని పేరు. అలాగే దేవత ఈ ఆదిత్యుడు మధువు, అసౌవా ఆదిత్య దేవ మధు మధువు అనే ఉపాసన. దానికి మధు విద్య అని పేరు. విద్య అంటే ఉపాసన. ఇప్పుడు ఈ ఉపాసన చేసి ఎవరు చేయాలి ఉపాసన? ఆదిత్యుడు చేయడానికి కుదరదండి. ఆదిత్యుడు కాని వాళ్ళందరూ చేయొచ్చు. తానే ఆదిత్యుడై ఉండి ఆదిత్యుడు మధువు అని ఉపాసన ఎలా చేస్తాడు? తానే ఆదిత్యుడు కదా. కాబట్టి దేవతలకు కూడా వేదాంతమున అధికారం ఉంది అని మీరంటే, ఆదిత్యుడు దేవతే కనుక ఆయన కనుక ఛాందోగ్యోపనిషత్తును అధ్యయనం చేయాలని ప్రారంభిస్తే, ఆ ఉపాసన ఆయన చేయడానికి పూనుకుంటే ఏ ఆదిత్యుడిని ఉపాసన చేస్తాడు? తానేగా ఆదిత్యుడు. కాబట్టి ఆదిత్యుడు ఆదిత్యుడిని ఉపాసన చేయటం సంభవం కాదు కనుక వేదాంతమునందు దేవతలకు అధికారము లేదు. అది ఒక దృష్టాంతం. ఆది అలాగే మిగతావి కూడా. ఇంద్రుడి ఉపాసన ఉన్నది, అది ఇంద్రుడు ఆ ఉపాసన చేయటానికి వీలుండదు కనుక. ఇది వేదాంతంలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉన్నది, కర్మకాండంలో ఉండడం కాదు. కాబట్టి కర్మకాండంలో అయితే చెప్పనక్కర్లేదు. ఇంద్రాయ స్వాహాని ఇంద్రుడు ఏ హోమం చేస్తాడు? ఇంద్రాయ స్వాహాని ఇంద్రుడు కానివాడు చేయాలి. ఇప్పుడు ఏదైనా సభ పెట్టి నన్ను మీరు సత్కరించాలి, కానీ సభ నేనే పెట్టేసుకున్న నన్ను నేనే సత్కరించుకోవడం ఎలా కుదురుతుంది? నా ఇతరులు చేయాల్సి ఉంటుంది నాకు కదా, ఇతరులు చేయాల్సి ఉంటుంది. నేను ఇతరులు చేసేదాకా ఆగి ఓపిక నాకు లెక్క కంగారు ఎక్కువ కాబట్టి నేనే చేసేస్తూ ఉంటాను. వేరే సంగతి, వేరే కంగారు, వేరే ఇనిషియేటివ్ తీసుకుని చేసి పారేస్తూ ఉంటాను. నేను పుస్తకావిష్కరణ కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని అలా చేయిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ పుస్తకాలు నలుగురికే అందాలని ఒక ఉత్సాహం. ఆ ఉత్సాహం కూడా ఎంతవరకు అవసరమా అన్నది నేను ఆలోచనలో ఉన్నాను. ఏమీ చింత చేయాల్సింది ఏం లేదు. సో దానికి సందర్భం వచ్చినప్పుడు నడిచింది ఏదో నడుస్తుంది. అవసరం, పుస్తకాలు ఉపయోగకరంగా ఉన్నాయి, దాంట్లో ఏం సందేహం లేదు. కనుక సో దేవతలే దేవతల్ని ఉపాసన చేసుకుంటూ పోవడం అన్నది కుదరదు అని ఆయన జైమిని మహర్షి ఏం చేశాడంటే ఉపనిషత్తుల్లోండి ఉపాసనల్ని చూపించాడు. చూపించి ఈ ఉపాసనల్ని దేవతలు చేయడం కుదరదు కనుక, ఇవి కూడా ఉపనిషత్తులు అంతర్గతంగా ఉన్నాయి కనుక మొత్తం ఉపనిషత్తుల మీద దేవతలకు అధికారం లేదు. ఎందుకంటే ఉపాసన కూడా వేదాంతంలో భాగంగా ఉండే ఉపాసన. ఇప్పుడు షాండిల్య విద్య మనం చదవబోతున్నాం, అది చక్కటి ఉపాసన. ఎటువంటి ఉపాసన అంటే అది మీకు సర్వాత్మభావం వైపు నడిపించే ఉపాసన, మీ దృష్టిని కొంత సంస్కరించేటువంటి ఉపాసన. ఉపాసన అంటే దృష్టి, దృష్టి నిర్మాణమే ఉపాసన అంటే. కాబట్టి అటువంటి ఉపాసన అనేది మానవులకు అవసరం తప్ప దేవతలకు అవసరము కాదు, సంభవము కాదు. రాజభక్తి ఎవరికి ఉంటుంది? ప్రజలకు ఉంటుంది తప్ప రాజుగారికి ఉండదు. రాజుగారికి రాజభక్తి ఏముంటుంది? ఆయనే రాజుగా అలా అని జైమిని మహర్షి కొట్టిపారేశాడు. అది పూర్వపక్ష సూత్రం. ఇది దీనికి సిద్ధాంతం బాదరాయణ మహర్షి చెప్పబోతున్నారు.